जगित्याल व्यवसाय मार्केट कमिटी की संबंधी प्रहारी गोड़ शिथिलावस्थ पैस्थित अदे विधा व्यापार सौकर्य लक्ष्य तो गौरव शासन सभ्यु संजय कुमार गारी आलोचन के अगुण वारी सलाह मेरे को अटे मैं कमटी राक मुदे वर्ष इंचारज गारी ची प्रहार गोड़ 20 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చారు జరిగింది. గత 15 రోజుల క్రితమే మనం పనులు ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత కొంతమంది మన శాసనసభ్యులకు ఈ ప్రహార గోడ కొంత మనం స్థలం విడిచిపెడితే బాగుంటుందనేటువంటి ఆలోచన చేసిన తర్వాత వారు నాకు చెప్పడం జరిగింది. కొంత ఆలోచన చేయాలి దీన్ని మనం, ఎందుకంటే టౌన్ డెవలప్ అవుతుంది కాబట్టి మనకు విస్తృత బాగుంటుందని ఆలోచన చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన స్థానిక కౌన్సిలర్ వాణి శ్రీనివాస్ గారు కూడా, ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తులో ఇంకా ఇది పెద్ద రోడ్డు, రాంపూర్ పోయే రోడ్డు కాబట్టి ఇది దీన్ని మెడల్ చేయాలని చెప్పడం జరిగింది. వారి ఆలోచనకు అనుగుణంగా అది స్టార్ట్ అయిన పనిని కూడా గౌరవ శాసనసభ్యులు చెప్పిన తర్వాత ఇక్కడ కొంత ఆపి మున్సిపల్ చైర్మన్ గారితో చెప్పి ఈ మాస్టర్ ప్లాన్ తెప్పించి ఈ మాస్టర్ ప్లాన్లో ఏదైతే 60 ఫీట్ల రోడ్డు ఉన్నదో 60 ఫీట్లకు అనుగుణంగానే మనం రోడ్డు నిర్మించాలనేటువంటి ఆలోచనతో వారు గౌరవ శాసన సభ్యులు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఎందుకంటే వారు వచ్చి మనకు కార్యక్రమం ఇస్తే బాగుంటుందనేటువంటి కోరికను మేము వెలుగుతున్న తర్వాత వారు ఈరోజు మనకు సమయం ఇచ్చి మరియు ఈరోజు మార్గంలో నాకు వచ్చినటువంటి గౌరవ శాసన సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ఆర్టీఓ గారు ఈరోజు మొట్టమొదటిసారి జగిత్యాలకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన యాడ్కి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం చెప్తా ఉన్నాం. అదేవిధంగా మన కౌన్సిలర్ సోదరి మాకు బాగా సహకరించి వాస్తవంగా ఈ విషయంలో పూర్తిగా స్థానిక కౌన్సిలర్గా అన్ని విధాలు మనకు సహకరించారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మార్కెటింగ్ సౌకర్యాలు పెంపొందించడానికి గౌరవ శాసన సభ్యులు, ఎందుకంటే రైతే రాజం చేయాలనే లక్ష్యంతో ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నదో దానికి అనుగుణంగా ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి, మరి రైతును గౌరవప్రదమైన స్థానంలో ఉంచాలంటే ఆర్థికంగా ఆయన పరిపుష్టి కావాలనే లక్ష్యంతో గౌరవ శాసనసభ్యులు పనిచేస్తున్నారు కాబట్టి వారి సూచనలకు అనుగుణంగా మన మార్కెట్ కమిటీ, నేను కానీ మా సభ్యులం అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయ
ఉపయోగపడుతుందండి. ఈ రోడ్ వైడన్ అవడం వల్ల మార్కెట్కి కూడా ఉపయోగపడుతుంది, అండ్ ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. కమిటీ మెంబర్స్కి మరియు ఇక్కడ చేసిన అధికారులకు, పెద్దలందరికీ, మరియు మీడియా నిపుణులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వార్డు ప్రజల అవసరాల నిమిత్తం మరియు రైల్వే స్టేషన్ మరియు వివిధ గ్రామాల ప్రజల అవసరాల రవాణా అవసరాల నిమిత్తం మార్కెట్ కొత్తగా నిర్మిస్తున్న ప్రహారీ గోడ సెట్బ్యాక్ చేసి నిర్మించాల్సిందిగా మన ఎమ్మెల్యే సంజయన్న గారిని వ్యవసాయ మార్కెట్ జగిత్యాల బీట్ బజార్ మార్కెట్. ఈ మార్కెట్ చుట్టూ పెట్టిన దాదాపు 50 సంవత్సరాల క్రితం నేను అనుకుంటుంది అప్పుడు మట్టితోట సున్నంతోట కట్టినట్టున్నారు. మట్టితోట సున్నంతోట కట్టిన గోడ చాలా చోట్ల శిథిలావస్థలకు వచ్చింది. వాటిని మళ్ళీ పునర్నిర్మించే సందర్భంలో 20 లక్షల రూపాయలతో చేసిన సందర్భంలో ఈనాడు మరి ముక్కుపోయాలని చెప్పి నన్ను ఆహ్వానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ దామోదరరావు గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న నూతనంగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ మేడం మధు, తెలంగాణలో చాలా మార్కెట్లు వివక్షకు గురై అభివృద్ధికి నోచుకున్న పరిస్థితులు లేకుండే గోదాముల విషయంలో అయితే చాలా దయనీయ స్థితి ఉండే. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు గుర్తించి మన ప్రాంతంలో కూడా పంటలు బ్రహ్మాండంగా పండబోతున్నాయి, మన రైతులు ఆరుగాలం కష్టపడి బాగా పంటలు పండిస్తారు, అందులోనూ విభిన్న రకాల పంటలు పండిస్తారు కాబట్టి మన మార్కెట్ల అభివృద్ధి కావాలని చెప్పి ఇదివరకే ఇక్కడ గోడకు శాంక్షన్ చేస్తే ఆ తూర్పు పక్క గోడ అదంతా కూడా పోయిన టర్న్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయింది. దీనికి కూడా మళ్ళీ 20 లక్షల రూపాయలు నిధులు సమకూర్చుకోవడం జరిగింది. అదేవిధంగా చెలిగల్ వ్యవసాయ మార్కెట్ అక్కడ కూడా ఏదో ఒక గోదాం ఉంటే, ఎంత గోదాం ఉండినా మళ్ళీ అంత పెద్ద గోదాం 5000 మెట్రిక్ టన్ల గోదాం మళ్ళీ కొత్తగా నిర్మించుకున్నాం. దాంతోపాటుగా పోయిన సంవత్సరం కూడా హరితహారం కార్యక్రమంలో చెట్లు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ అక్కడ చెట్లు పెడదామనే కార్యక్రమానికి హరితహారం మరి మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక చాలా ప్రిస్టేజ్గా తీసుకుంటుంది కాబట్టి గౌరవ డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా నేను రావాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా మార్కెటింగ్ ఇవన్నీ కూడా వారికి కొత్తగా వచ్చింది కాబట్టి చూస్తే రేపటి నాడు ఎన్నో సమస్యలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి, వారికి ఒక అవగాహన కూడా ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదినం కొంతవరకు పనిచేస్తాం, కానీ అల్టిమేట్గా పెన్ను మీద పెట్టి పనిచేయాల్సింది డిప్యూటీ కలెక్టర్ గారు, మార్కెటింగ్ అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు. కాబట్టి వారిని కోరగానే వచ్చినందుకు డిప్యూటీ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ గోడ విషయంలో మొన్న మామూలుగా కొబ్బరికాయ కొట్టే టైంలో సడన్గా కొంతమంది స్థానిక పెద్దలు వచ్చి మనం జగిత్యాల పట్టణంలో మీరు ఎన్నో చోట్ల ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట్ల వెడల్పు చేస్తున్నారు కదా, అది చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అటు కౌన్సిలర్ గారు చెప్పడం, మార్కెట్ చైర్మన్ గారు చెప్పడం, వెంటనే కౌన్సిలర్ గారు కూడా అన్న తప్పక చేయాలని చెప్పి మా వాణి గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గారు ఇక్కడ పెద్దలు చూడడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల అభిష్టానికి అనుగుణంగా చట్టబద్ధంగా పనిచేస్తుంది, చట్టబద్ధంగా. మరి చట్ట ప్రకారం కూడా వాస్తవం చెప్పాలంటే ఇది 60 ఫీట్ల రోడ్డు ప్రపోజ్ 1900 నేను పుట్టినప్పుడు చేసింది, 89లో ఆ మాస్టర్ ప్లాన్ అమలు చేసారు. 89 అంటే దగ్గర 39 ఏళ్ళ కింద, 11 20 31 ఏళ్ళ కింద, కానీ పేరుకే కాగితం మీద ఉంది, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు మాత్రం మనం మొదలు పెట్టినాం కాబట్టి ఏదో అంటారు కదా కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు, మొదలు పెట్టినాకే మనకి ఏళ్ళు పెట్టి చూపెట్టట్టు ఉందో వాళ్ళు లేరు. మంచిదే ఉండాలి, విమర్శకులు ఉండాలి, కానీ విమర్శ చేసేటప్పుడు ఒక్కసారి గుండె మీద చేసి చూసుకోవాలి. మేము ఇదివరకు మున్సిపాలిటీలకు కొన్ని ఏళ్ళకెళ్ళి ఉన్నాం, అధికారంలో ఉన్నాం, వకీల్ పని చేసినాం, ఎందుకంటే వకీల్ గుడి చచ్చిండట కాగితం ఇదివరకు అలా లీగల్ అడ్వైజర్ చేసినాం. మరి అప్పుడు మాస్టర్ ప్లాన్ ఏమన్నా గుర్తు రాకపోయినా నాకు ఆ వాడి గురించి అని వాళ్ళు కూడా ఆలోచించాలి, అసలు వీళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళు మాస్టర్ ప్లాన్ చూసినా ఎంత ఘోరంగా ఉన్నదంటే ఇది ఒక 5 ఎకరాలలో ఉన్నది, ఎక్కడ ఒక సినిమా ఈ మొత్తం ఏరియా కమర్షియల్ చేసి పారేసింది. ఎప్పుడు నేను నిన్న చూసిన ఇదంతా 60 ఫీట్లు, తర్వాత 80 ఫీట్లు ఎప్పుడు పెట్టినారు, మనకంటే ఒక తరం ముందు ఈ లారీలు గిరీలు ఎక్కువ లేనప్పుడు. కానీ ఆ తర్వాత రైల్వే స్టేషన్ అయింది,
ఇంతకుముందు మా కన్సలర్ గారు చెప్పారు రైల్వే స్టేషన్ అయింది ఇటు రద్దీ పెరిగింది అభివృద్ధి అయింది అప్పుడు ఎన్నడూ గుర్తురాలే మన ప్రభుత్వం వచ్చినాక మనని గెలిచినాక ఎప్పుడైతే పైసల ఆఫీస్ ఆడియో ఆఫీస్ కోర్టు పాత బస్టాండ్ ఏరియా కొత్త బస్టాండ్ ఏరియా వెడల్పు చేయడం మొదలుపెట్టినో కొందరికి యాదికి వచ్చింది సంతోషం కానీ వాళ్ళకి యాదికి రాకముందే ఈ విషయం మాకు తెలుసు అప్పటికే మా దృష్టిలో ఉన్నది కానీ ఆ డ్రైన్ అవన్నీ ఉన్నాయి కదా మరి చూద్దాం అనుకునేసరికి మార్కెట్ చైర్మన్ గారు కూడా చెప్పారు తప్పకుండా చేయాలని చెప్పి తప్పకుండా చట్టబద్ధంగా చేస్తాం ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి తప్పకుండా ప్రజలు కూడా భాగస్వాములు కావాలి ఇవాళ ఎట్లయితే 60 ఫీట్ నీడి బయాలి కోరిందో అట్లా మాస్టర్ ప్లాన్లో ఉన్నట్టు అంటే 30 కేన్ల కింద ఉన్నట్టు వాళ్ళు కూడా దాని ప్రకారం మంచి సెట్బ్యాక్ చేసి కట్టుకోవాలి ప్రజల భాగస్వామ్యం లేదు ఏం చేయలేము ప్రభుత్వం వరకు అయితే ఖచ్చితంగా చేయడమే ప్రజలు కూడా వాళ్ళకి వాళ్ళు కొంత స్వచ్ఛందంగా రూల్ ప్రకారం కొత్త కట్టుకునే వాళ్ళు అట్లీస్ట్ కొత్త కట్టుకునేవాళ్ళు ఆక్రమించుకునే వాళ్ళు కొద్ది వెనకకు పోతే మంచి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మాస్టర్ ప్లాన్ రివైవ్ చేయడానికి హైదరాబాద్ నుంచి కన్సల్టెన్సీ టీం వాళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వస్తున్నారు ఎందుకంటే చాలాసార్లు ఇదివరకు ఒకసారి చెప్పడం జరిగింది రైల్వే స్టేషన్ ఇప్పుడు మా కౌన్సిలర్ గారు చెప్పి ఇక్కడ ఉన్నదండి కానీ జగిత్యాల మున్సిపల్ ఆఫీస్లో పోతే రైల్వే స్టేషన్ ఎటున్నదని అంటే ధర్మపూర్తో ఒక్కన పడుతుంది ధర్మపూర్తో ఒక్కన పడుతుంది అవన్నీ మార్పులు రావాలి ఒకటొకటి చూస్తూ ఉంటే మరి నేనేమో కొత్త ఎన్నికైనా లేమా సిగ్గుపడడానికి ఏం లేదు అంతా ఏడాదిని అర్థమైంది ఏడాది అయితే పోరాటమే ఎలక్షన్ అండ్ ఎలక్షన్ అవి అయినాక దమ్ము తీసుకునే లోపల అసెంబ్లీ వచ్చింది అసెంబ్లీ అయిపోయే లోపల దమ్ము వెళ్ళకుండా కరోనా వచ్చింది ఇళ్ళకి వెళ్ళకుండా మరి ఇక చూస్తే ఈ వాడకట్టుతో విచిత్రం ఈ చుట్టుపక్కల ప్రాంతం అన్నింటిలోనే ఇదంతా కమర్షియల్ అని పెట్టారు మరి ఎంత పర్మిషన్ తీసుకుంటే ఎట్లా రెండోది పొన్నాల గార్డెన్ ముందట అసలు ఇండ్లే కట్టరాదు ప్లే అండ్ పార్క్ జోన్ అన్నది అది వెనకడ 1964లో అప్పుడు ఏదో పెద్దలు గీసారు అప్పుడు ఏముండదో ఏందో ఆ కాలంలో ఉన్నమాట చెప్తున్నా ఊకేది చెప్పుకుంటాను కాదు ఎందుకంటే మా ఊరు పక్కకి ఈడదాకా మాకు కూడా భూమి ఉంది మా సంత భూమి ఉంది ఈ ఏరియాలో మా తాతలే కానీ మార్పులు చేర్పులు వచ్చినాయి తీసేయొద్దా అట్లనే ఉంచి పొన్నాల గార్డెన్ ఎదురుగా అంతా కూడా ప్లే అండ్ పార్క్ జోన్ అని ఉందండి ప్లే అండ్ పార్క్ జోన్ అంటే ఆడుకునే స్థలం పార్కులు పెట్టుకునేది అంటే చెట్లు చెవులు పెట్టుకునేది ఉన్నది ఇక్కడ పొన్నాల గార్డెన్ ముందట ఆ ఏరియా అంతా అంటే చాలా పెద్ద ఏరియా ఏదో చిన్న ఒక్క ఇంటి మంది రెండింటి మాకు కాదు నేను నిన్న మాస్టర్ ప్లాన్ దాన్ని చూస్తూ ఉంటే మాకు అదొకటి అంటే అంతకుముందు మరి ఏం చేసారు మున్సిపాలిటీలో 40 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళకెళ్ళి నాకైతే ఏం అర్థమవుతలేదు ఈ కొత్త వచ్చిన మా పిల్లగాళ్ళని పట్టుకొని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని ఆగమాగం గాయ గాయ దానికి రిపోర్ట్లు పెట్టడు అది చేస్తున్నారు అంత 6 నెలలు కాలేదు వీళ్ళు వచ్చి నేనేమో గెలిచినాక ఒకే ఒక్క మీటింగ్ పోయినా మున్సిపాలిటీలో ఒకే ఒక్క మీటింగ్ రెండు మీటింగ్లకే పోయినాం వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి మనం ఉన్నప్పుడు ఒకసారి ఈ మధ్యలో చూడడం జరిగింది ఇవన్నీ కూడా మార్పులు చేపడు తప్పకుండా చేస్తాం ప్రజల సహకారంగా ఉండాలి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కానీయం ఉదాహరణకు అక్కడ ప్లే అండ్ పార్క్స్ ఉన్నది అలాగే కట్టుకున్నారు అన్ని పర్మిషన్ లేవని కూలబడతాం ఆల్రెడీ మున్సిపల్ నెంబర్ ఇచ్చేసారు ఇంత ట్యాక్స్ కట్టడు కడుతున్నారు కట్టిన వాళ్ళు కడుతున్నారు కానీ పర్మిషన్ లేకనే కట్టుకున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఒక లేఅవుట్ లేక సరి అయిన రోడ్లు లేక సరిగ్గా మోడ్లు లేక అడ్డం దిడ్డం అయిపోయి ఒకళ్ళ ఇంటికి పోయిన తిల్లు ఇంకోళ్ళ ఇంటికి పోయే పరిస్థితి ఉంది కొన్ని చోట్ల అసలు రోడ్లే లేవు మాస్టర్ ప్లాన్లో రోడ్ ఉంది రోడ్లే లేవు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఊరంతున్నది కానీ ఈ ప్రాంతం ఇప్పుడు బీడబదార్ ప్రాంతంలో కాబట్టి ఇక్కడున్న సమస్యలు నేను చెప్పి తెలియజేస్తాను మీ మీడియా ద్వారా కానీ ఇక్కడున్న ప్రజలకు తెలవాలి ఇదంతా కూడా ఏదో దుకాణాలు బిజినెస్లు అన్ని గోదాములు ఏమేమో ఉన్నట్టు కమర్షియల్ జోన్ ఉన్నది పెద్ద ఏరియా కొండల గార్డెన్ ముందట ప్లే అండ్ పార్క్స్ ఉన్నది అక్కడ ప్రభుత్వ స్థలమే లేదు ఎక్కడ ఆడిపిస్తావు ఎక్కడ పార్కులు పెడతావు ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా అందరు ఇండ్లు కూడా కట్టుకున్నారు అందుకే అక్కడ తులసినగర్ అంతా నీళ్లు పోక అస్తవ్యస్తంగా తయారైపోయింది మొత్తం వెనకడ పెద్ద పర్య ఆక్రమణ అయిపోయింది అవన్నీ పోయి సిద్ధకుంట చెర్ల మోరు నీళ్ళు అన్ని పడతాయి పక్కకి వెళ్ళి కిందికి పోవాల్సింది సిద్ధకుంట చెర్లకు పోయింది కాబట్టి ఇప్పటికైనా మేము ఒక అడుగు ముందరికేసి దీని సవరణ కోసం పోతా ఉన్నాం ప్రజల అభీష్టం మేరకే పనిచేస్తాం ప్రజల కోసమే పనిచేస్తాం మమ్మల్ని ఎంతో నమ్మకంతో గెలిపించి ఇక్కడ ఉంచారు తప్పకుండా పనిచేస్తాం మరి అలా మార్కెట్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు మార్కెటింగ్ అధికారులు ఉన్నారు రైతు నాయకులు ఉన్నారు స్థానిక పెద్దలు ఉన్నారు మరి అందరికి ఇంకొక విషయాన్ని గమనించాలి ఇంత పెద్ద మార్కెట్లో కూర్చున్నాం ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు ఇన్కమ్ డూప్లికేరింగే అంటే డబల్ చేస్తాం అంటే ఏదో అని ఓ 3 ఆర్డినెన్సులు పాస్ చేసింది వ్యవసాయ మార్కెటింగ్ విధానం మీద దాంతో అసలు మన మార్కెటింగ్ వ్యవస్థనే మొత్తం దెబ్బతినబోతున్నారు నేను నిన్న ఇవాళ పత్రికల్లో చూసాను
60% ఆదాయం మార్కెట్లకు వచ్చేది తగ్గిపోబోతుందని చెప్పి మార్కెట్ పత్రికలలో వచ్చింది. ఆ మూడు ఆర్డినెన్సుల వల్ల నాకైతే ఇప్పటివరకు తెలిసినంత వరకు మిత్రులు రైతు బంధు సంఘ నాయకులు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అసలు రైతులకు నష్టమయ్యే విధంగా కనబడుతుంది. మనం చూస్తూ ఉంటే పెద్ద లాభం అవుతుందని చెప్పి మాత్రం కనబడతలేదు. దానిపైన ఇంకా కూడా కొంచెం స్టడీ చేయాల్సింది ఉంది. మరి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. తప్పకుండా ఆర్డినెన్స్లో ఏదైనా ప్రజలకు నష్టమయ్యే విధంగా ఉంటే పునరాలోచించాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ విషయాన్ని తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పార్టీ వాళ్ళే ఇక్కడ ఎంపీలు ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఎంపీలు ఉన్నారు కాబట్టి వారు తప్పకుండా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఎంపీ అరవింద్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ మీడియా ద్వారా రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు, మన మార్కెటింగ్ విధానం కూడా నష్టం కావద్దు. ఇప్పటికే మనం ప్రపంచవ్యాప్తంగా అయింది కాబట్టి ఈనాం విధానం ఇవన్నీ కూడా చేపడుతున్నాం. కానీ కొత్త జీవోల వల్ల కొంత సరళీకరణ అయింది కావచ్చు, కానీ ఇది రైతులకు కూడా కొంత నష్టమయ్యేలా కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడైనా ఎక్కడైనా అమ్మచ్చు, ఏ వాతావరణ కొనచ్చు అనే సందర్భంలో మరి మళ్ళీ మన వ్యవసాయ ఉత్పత్తులు మన మార్కెటింగ్ శాఖ నుంచి పోయి వ్యాపారస్తుల చేతులకు పోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్డినెన్స్ల విషయంలో కొంత స్టడీ చేయాల్సిందిగా కూడా నేను మరొకసారి వినయిస్తూ దీనిపైన మన మార్కెట్ చైర్మన్ గారు విశేష అనుభవం గల వ్యక్తి, గతంలో కూడా మార్కెట్ చైర్మన్ చేసినారు, సింగిల్ విండో చైర్మన్ చేసి జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ ఉన్నారు అండ్ న్యాయవాది కాబట్టి ఆర్డినెన్స్లు ఇదివరకు చదవమని చెప్పినా మరొకసారి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లయినా అధ్యయనం చేస్తారు, కానీ అది పత్రికల్లో వచ్చిన దాని విధానంలో చూస్తూ ఉంటే మాత్రం రైతులకు మరియు మన మార్కెటింగ్ శాఖకు నష్టం జరిగే విధంగా కనబడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా కానీ ఒక శాసనసభ్యునిగా నా బాధ్యత కూడా నేను నిర్వర్తిస్తాను. ఇవన్నీ కూడా మన మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి కూడా తప్పకుండా తీసుకెళ్ళి నేను మాట్లాడతాను. అందరూ కూడా ఈ కరోనా వల్ల కొంత డిస్టర్బ్ ఉన్నది, ఆ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. తప్పకుండా మార్కెట్ అభివృద్ధికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే నిర్ణయాలు కానీ దేశవ్యాప్తంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండి అందరూ కూడా ఆలోచింప చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈనాడు రోడ్డు పెద్దగా ఉండాలి కాబట్టి ఇంకా జరిగి కడదామంటే ముగ్గుపోయే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించాను. నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మార్కెట్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, మార్కెటింగ్ అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.